హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాబేజీ పచ్చెనగపప్పు మసాలా కర్రీ. దాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకున్నాం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన క్యాబేజీ, పచ్చెనగపప్పు అండ్ ఆనియన్ అండ్ టమాటా చూసారు కదండి, ఇవన్నీ కూడా తీసుకొని వీటిని బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను క్యాబేజీని కడిగి కట్ చేసి అన్నీ పక్కన పెట్టుకున్నానండి. పచ్చెనపప్పు అయితే కర్రీకి చేసి 2 అవర్స్ ముందైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదండి, రెండు బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బాగా పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ అండ్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అయితే అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మసాలాలన్నీ కూడా క్యాబేజీకి పచ్చెనగపప్పు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి. అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటామంటే, కుకర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టామంటే మనకు కావాల్సిన టేస్టీ టేస్టీ యమ్మీ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదండి కర్రీ అనేది ఎంత బాగుందో. మనం కర్రీకి ఎన్ని వాటర్ కావాలో అవైతే చూసుకొని పోసుకోవాలి. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో ఎమ్మీ ఎమ్మీగా. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందాం ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీ టేస్టీ టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్లగా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. దానికి కావాల్సిన ఆనియన్, టమోటా అండ్ బెండకాయలు అండ్ చింతపండు అండి. ఫస్ట్ అయితే బెండకాయలను నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ కూడా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటాను కూడాను. చింతపండు వచ్చి మనం తీసుకున్న కర్రీకి తగినట్టు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామంటే సరిపోతుంది. అది మనం కర్రీస్ చేసే స్టార్టింగ్లో నానబెట్టుకున్నామంటే చింతపండు అనేది చాలా త్వరగా నానిపోతుంది. చూసారు కదండి, ఆనియన్, టమాటా, బెండకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కొంచెం ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్గా వచ్చే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ జిగురు అనేది లేకుండా బాగుంటుందండి. కొంతమంది జిగురుగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, అట్లాంటి వాళ్ళు ఇలా కానీ ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు అన్నా కూడా ఇలానే చేసుకొని తినాలనే విధంగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అంతా కూడా పోతుంది, బెండకాయ అనేది బాగుంటుంది. చూసారు కదా బెండకాయ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అందులోనే
మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గుతుంది. టమాటా చూడండి ఆల్మోస్ట్ బాగా, ఇది కూడా బాగా మగ్గిపోతుంది. బాగా మగ్గిన తర్వాత చూసారు కదండి టమాటా ఎలా మగ్గిందో. అందులో కొంచెం పసుపు కారం కర్రీ తగినంత సాల్ట్ వేసుకొని, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి దాన్ని చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి బెండకాయలు అనేది ఎంత బాగా ఫ్రై అయిందో. టమాటా కానీ బెండకాయ కానీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అదైతే గుజ్జు తీసుకొని బెండకాయలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకు కర్రీకి తగినట్టు కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి కర్రీని. చూసారు కదండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. అసలు ఒక వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించామంటే మన హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు కదండి. ఇది వెజిటేబుల్ బిర్యానీ మనం టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. చూసారు కదండి ఎమ్మీ ఎమ్మీగా టెండర్ టెండర్గా ఎంత బాగుందో జ్యూసీగా. అయితే వెజిటేబుల్ బిర్యానీ చూడండి పొడి పొడిగా అసలు ఎంత బాగుందంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా అయితే ఉంది. చూసారు కదండి ఎంత బాగుందో. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ అయితే మనకు వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సినవి బిర్యానీ స్పైసెస్ అండ్ ఆనియన్ అండ్ జీడిపప్పు అండ్ వెజిటేబుల్స్. ఇందులో మనం మనకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం. ఈ రైస్ వచ్చేసి నానబెట్టి ఫస్ట్ 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. ఆనియన్ అనేది బిర్యానీలో ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీకి అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అలాగే జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా దాన్ని బాగా అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసుకోవాలండి. నేనైతే క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ అండ్ ఆలు వేసి వెజ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాను. మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమైతే ఆ వెజిటేబుల్ వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే అందులోనే టమాటా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదండి వెజిటేబుల్స్ అండ్ టమాటా అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. అందులోనే కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి వెజిటేబుల్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను. అందులోకి 1 కప్ రైస్కి నేను మసూర బియ్యం తీసుకున్నానండి. దానికి 1 కప్ రైస్కి అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. బాగా ఫస్ట్
రైస్ని వేసుకున్నాక ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూసారు కదండి అసలు కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అనేది. నెక్స్ట్ మనం దాంట్లోకి 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనము బిర్యానీకి సరిపడ సాల్ట్ అండ్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఇలాగా పొంగుతున్నప్పుడు కొంచెం కాసేపు ఉడికించిన తర్వాత ఇలా పొంగొస్తుంది కదండి, అప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అనేది. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ కానీ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ వెజిటేబుల్ బిర్యానీ అనేది హోటల్ స్టైల్లో అయితే మనకు రెడీ అవుతుంది. కుక్కర్ మూత ఓపెన్ చేసేటప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదండి వెజిటేబుల్ బిర్యానీ అనేది ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, అచ్చం హోటల్ స్టైల్లో వచ్చినట్టయితే వచ్చింది. చూసారు కదండి ఎంత బాగుందో, ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.